అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక నలగించిన పెద్దలందరికీ నమస్కారం అండి. మేము రెండే రెండు పాయింట్స్తో వెళ్తున్నాం సార్ ప్రజల దగ్గరికి. ఒకటి, ప్రజలు వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో, ఏవి కోల్పోతున్నారో, ప్రభుత్వాన్ని నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమున్నాయో, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏదో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ఒకటి. ఇంకొకటి, ప్రజల్లో రాజకీయ పరంగా వాళ్ళకి చైతన్యం కలిగించడం, వాళ్ళ ఆలోచన ద్వారానే రగిల్చడం, అదొక పాయింట్ సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సమస్య ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యి ప్రజలకి, ప్రజల తరపున ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ఆ సమస్యని పరిష్కరించలేకపోయినా అట్లీస్ట్ మేము ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళకి కలిగించాం సార్. ఆ రెండు పాయింట్లతోటి మేము ముందుకెళ్తున్నామండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 10 మంది యాక్టివ్ మెంబర్స్ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యాం సార్. ఆ 10 మంది యాక్టివ్ మెంబర్స్ అనమాట, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో వచ్చేటట్టు 10 మెంబర్స్ టీమ్ స్టార్ట్ అయ్యమండి. మేము ఆల్రెడీ 2-3 సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళాము, ఆ సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాము. 1-2 సమస్యలు సాల్వ్ కూడా అయినాయి సార్. 3rd టైం నుంచి మాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు, ఇక్కడ ప్రాబ్లం ఉంది రండి అని చెప్పి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మహిళల దగ్గర నుంచి వచ్చిన మాకు రెస్పాన్స్ ఏంటంటే, చాలా అన్ని పార్టీలని కాంటాక్ట్ అయ్యామమ్మా, ఎవ్వరు రాలేదు, అట్లీస్ట్ మీరు సమస్య పరిష్కరించినా అవ్వకపోయినా మీరు అంటూ వచ్చారు, వెంటనే స్పందించారు అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మేము అదే 2 పాయింట్స్తో వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఫస్ట్ అవేర్నెస్ ఒకటి, వాళ్ళకి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించడం ఒకటి సార్. దాంతో మాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్, అదే దాంతో మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మహేంద్ర రెడ్డి గారికి అండ్ ఆరామ్ గారి గారికి అందరికీ నా నమస్కారం. సార్, మీరు ఇచ్చిన స్ఫూర్తి వల్లే మేము ఇక్కడ ఇలా ఉన్నాము. మీరు చూపించే ధైర్యమే మాలో మేము ఇలా ఉండడానికి, అందరం ఇంత అందరం కలిసికట్టు ఉండడానికి మీరే మా ధైర్యం. సో ఇక్కడ చాలామంది రాలేకపోతున్నారు, బట్ మేము మాత్రం మిమ్మల్ని చూసే వచ్చాము. మీరు ఏం చెయ్యండి అని చెప్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మేము వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే వీ వాంట్ పుట్ ప్రెస్ మీట్ సార్ ఫస్ట్ థింగ్. అంటే జనసేన పార్టీ తరపు నుంచి మహిళలకి ఇలా జరుగుతుంది కాబట్టి మేము రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. అందరు పార్టీస్ చెప్తారు కదా సార్ ప్రెస్ మీట్స్ పెట్టి, లైక్ మేము ఖండిస్తున్నాము ఇలా కానీ. అలాగే లేడీస్ వింగ్ నుంచి కూడా కొంతమంది మంచిగా టాక్ చేసే పీపుల్ కావాలి. దట్ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ ఉంది మహిళల కోసం. మేము మీరు ఆడపిల్ల పైన చేసే ఏదైనా సంఘటనలు కానీ మేము ఖండిస్తున్నామని చెప్పే విధంగా మాకు కూడా ఒక ఆపర్చునిటీ కావాలి సార్ పబ్లిక్గా మాట్లాడడానికి. అండ్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తుంటే సమ్ సో కాల్డ్ లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళు మొన్న బీజేపీ ఎలక్షన్స్ ఏవైతే కంటెస్ట్ చేశారో 149 డివిజన్స్లో, పీపుల్ 114 డివిజన్లో పువ్వాడ అజయ్ అనే అతని పైన వాళ్ళు మనీ పంచుతున్నారు సార్. అయితే మేము జనసేన దాంట్లో లీడర్స్ అని చెప్పుకున్నారు సార్, కానీ ఆ రోజు పువ్వాడ అజయ్ వచ్చి డబ్బులు పంచి పెడుతుంటే నో వడీ సో కాల్డ్ లీడర్స్ రాలేదు సార్. అండ్ మై హస్బెండ్ వాజ్ వన్ హూ వాజ్ దేర్ విత్ బీజేపీ, పోలీస్ కేసు అయింది. సో ఇట్లా మేము ఏం కావాలనుకుంటున్నామంటే, లైక్ పోతినా మహేష్ గారు, అంటే నేను ఫస్ట్ విజయవాడలో వర్క్ చేశాను, మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను సార్. పోతినా మహేష్ గారు, చెల్లపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఎలా అంటే, ఒక పర్సన్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే వచ్చి మేము ఉన్నాం మీకు అని చెప్పే ఒక లీడర్స్ కావాలి సార్. ఇన్ఛార్జ్ మనకు పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్స్ లేరు. మనం ఇప్పుడు చాలా గుడ్గా వెల్గా డెవలప్ అవుతున్నాం మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ. సో వీ వాంట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆర్ కాన్స్టిట్యుయెన్సీ సార్, డివిజన్ వైజ్ ఇన్ఛార్జెస్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ కూడా కావాలి సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.